నాయుడు అధ్యక్ష, రోజు ఆఖరి రోజు అధ్యక్ష అసెంబ్లీకి ప్రతిపక్షాలు వేసేటువంటి విమర్శలు, ఒకవైపేమో అధికార పక్షం సమర్థించటం, ఇవి చూస్తున్నాం అధ్యక్ష. ఏదైనా ఒక అనుభవంతో ఇటు ప్రతిపక్ష సభ్యుల నుంచి ఏదైనా సలహాలు ఇస్తే అవి ఒక సూచనలుగా తీసుకొని విమర్శలుగా భావించకుండా అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందాలి అధ్యక్ష. ప్రత్యేకించి కొత్త రాష్ట్రం గత 5 ఏళ్లలో ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రశ్నకి విమానాలకు సంబంధించినటువంటి ప్రశ్న అయినప్పటికీ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఈరోజు సమాధానం చెప్పారంటే, ఏదైతే పేదవాడికి ఉపాధి కావాలంటే ఇన్వెస్టర్ రావాలి అధ్యక్ష. ఆ ఇన్వెస్టర్ రావాలంటే ఎయిర్ కనెక్టివిటీ ఉండాలి అధ్యక్ష. అందులో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ ఒక రాజధానిగా అనేక ఫ్లైట్స్ని గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రప్పించగలిగాం అధ్యక్ష. ముఖ్యంగా ఉదాహరణ స్కీమ్లో కూడా రూరల్ ఏరియాకి సంబంధించినటువంటి కనెక్టివిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేసిన దాంట్లో కూడా కొన్ని కొత్త ఎయిర్పోర్ట్స్ని కూడా మనం ఆపరేషన్స్లో తేడానికి ప్రయత్నం చేశాం అధ్యక్ష. కానీ అలాంటి సమయంలోనే ఇక్కడ చూస్తే అధ్యక్ష, విశాఖలో విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా రద్దు, ప్రయాణికులు ఉన్నా పట్టించుకునే సంస్థలు, నేతలకు పట్టని సమస్య అని అనేక ఆర్టికల్స్ కూడా వస్తూ ఉన్నాయి అధ్యక్ష. విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్, ముంబై, కోల్కతా, రాయ్పూర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై ఇవన్నిటికీ కూడా కనెక్టివిటీ ఉండదు. విశాఖనే ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే అధ్యక్ష, విశాఖపట్నం 9th రిచెస్ట్ సిటీ అధ్యక్ష యాజ్ పర్ జీడిపి. 6 మెట్రోపాలిటన్ సిటీస్ తర్వాత అహ్మదాబాద్, పూణే, దాని తర్వాత మనం సూరత్ ఎప్పుడు కూడా పోటీ పడుతూ ఉంటాం అధ్యక్ష. అలాంటి సందర్భంలో విశాఖపట్నానికి ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్ మొత్తం కంట్రీ అంతా కనెక్ట్ అవ్వడం కాకుండా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, దుబాయ్కి, అంటే వరల్డ్ అంతా కనెక్ట్ అవుతుంది అధ్యక్ష. ఈరోజు ఆ రకమైనటువంటి గతంలో తీసుకున్నటువంటి చర్యల వల్ల 2017-18లో 24,81,000 మంది ప్రయాణిస్తే అది 2018-19కి 28,53,000 మందికి పెరిగింది అధ్యక్ష. అంటే దాదాపు 2017-18లో 20,021 విమాన సర్వీసులు తిరగ్గా అది 18-19లో 24,233కి చేరింది అధ్యక్ష. ఒకప్పుడు 60 విమానాలు తిరిగేవి అధ్యక్ష ఒక్క విశాఖపట్నంలోని. ఒక్క బెంగళూరుకే 5 విమానాలు తిరిగేవి, ఇప్పుడు అవి 3కి పడిపోయింది అధ్యక్ష. కొంతవరకు ఆ రోజు ముఖ్యమంత్రి గారు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇస్తామనేటువంటి ఉద్దేశంతో కొన్నిటికి చెప్పడం, ముఖ్యంగా అలయన్స్ ఎయిర్ ఏదైతే ఎయిర్ ఇండియాకి సిస్టర్ కన్సర్న్ ఉందో ఆ ఫ్లైట్ ద్వారా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరుకి కనెక్టివిటీ మరి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో ఇప్పుడు మంత్రి గారి సమాధానంలో అది కూడా ఆపేసినట్టు చెప్తున్నారు. ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ మధ్య తీసుకున్నటువంటి చర్యల వల్ల కొంత ప్రజల్లో ఆందోళన ఉంది అధ్యక్ష. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఈ స్టేట్లో రావాలి అధ్యక్ష. ప్రభుత్వం ఎక్కువగా ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా చర్యలు ఉండాలి, ఒక ప్రోయాక్టివ్గా ఉండాలి అధ్యక్ష. ప్రత్యేకించి ఈ ఏవైతే విమాన సర్వీసులకు సంబంధించి ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్తో కానీ, ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ కానీ, ముఖ్యంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధ్యక్ష, ఈ ముగ్గురు చాలా ప్రభావం చూపిస్తారు అధ్యక్ష. ఎక్కువగా ఈ విమానాలు ఆపరేట్ చేస్తున్నాయంటే విశాఖపట్నంలో వాళ్ళని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే నేను పెందుర్తి శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు, అదేవిధంగా గతంలో 2014లో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఈ ఎయిర్పోర్ట్ పరిధి మా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. ఈ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీలో ఎంపీ అధ్యక్షతను ఉండేటువంటి ప్రతి సమావేశంలో మేము చర్చకు వచ్చేది.
అక్కడ ఉండేటప్పుడు ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ యాక్టివ్ రోల్ తీసుకునేది అధ్యక్ష. విశాఖపట్నంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చేవాళ్ళు, ప్రతి ఎయిర్లైన్స్లోనూ కూడా వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు కానీ వెంటనే ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వచ్చి వాళ్ళని షార్ట్అవుట్ చేసి ఆ ఫ్లైట్ రిస్టోర్ చేసే విధంగా చేసుకున్నాం అధ్యక్ష. ఒక కొలంబోకే ప్రత్యేకంగా వెళ్ళడం జరిగింది సార్ అధ్యక్ష. వారు నాతో కూడా కలిసి వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి శ్రీలంక ఎయిర్లైన్స్తో కొలంబో ఫ్లైట్ను కూడా వేయడం జరిగింది. అది కూడా వాళ్ళ ఉండేటువంటి ఈ టెర్రరిస్ట్ ఇష్యూస్ వల్ల వాళ్ళు కూడా అది క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఏదేమి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా మళ్ళీ ఆపరేషన్స్లో తీసుకుని వస్తేనే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ముఖ్యంగా హోటల్ ఆక్యుపెన్సీ పడిపోయింది అధ్యక్ష. ఈరోజు విజయవాడ తీసుకోండి, విశాఖపట్నం తీసుకోండి, హోటల్స్ అన్నీ కూడా ఆక్యుపెన్సీ పడిపోయింది అధ్యక్ష. ఎకనమిక్ యాక్టివిటీ అధ్యక్ష, ఈరోజు మనం చర్చించుకునేది విమానాలంటే ఎవరో ధనికులు తిరిగేటువంటి సదుపాయంగా మనం భావించక్కర్లేదు. ఈరోజు ఏదైతే వారు అందరూ కూడా మన దగ్గర రావటం వల్ల అది కూడా రెవెన్యూ జనరేషన్ అవుతుంది. మనం వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మనం చక్కగా చేపట్టాలంటే ఈ విమానాల రాకపోకలు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయాలి. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని ల్యాండ్ పూలింగ్ చేశారు అధ్యక్ష. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీకు కూడా తెలుసు, మీ దారిలో ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్ని మరి భవిష్యత్తులో ఏ రకంగా చేస్తారనేది కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష.